శుభ్రమైనది దేవునికి ఇష్టమైనది. శుభ్రంగా ఉంటే దేవునికి సాదృశ్యం, అశుభ్రమైనది అపవాదికి సాదృశ్యం, పందికి సాదృశ్యం, అన్క్లీన్లీనెస్. ఈరోజు అంత మటుకే కాదు కానీ ఆత్మీయంగా అన్క్లీన్ థాట్స్, తలంపులలో అన్క్లీన్ థాట్స్ ఉన్నాయా? అశుభ్రమైన తలంపులు. ఒక స్త్రీని చూస్తే అశుభ్రమైన తలంపులు, ఒక పురుషుడిని చూస్తే అశుభ్రమైన తలంపులు, అన్క్లీన్, లస్ట్ఫుల్, ఏదో భయంకరమైన శరీరేచ్ఛలు, శరీర వాంఛలు, అన్క్లీన్ థాట్స్ వస్తున్నాయా? మరి ముఖ్యంగా యవన కాలంలో ఉన్న వారు ఎక్కడ చూసిన కామము, ఎక్కడ చూసిన భయంకరమైన వ్యభిచారపు పిక్చర్స్, పోస్టర్స్. ఇంతకుముందు అయితే రోడ్స్ పైన చూసే వాళ్ళం పోస్టర్స్, ఇంతకుముందు అయితే ఏదో పెద్ద బోర్డు పైన చూసేవాళ్ళం. ఇప్పుడు అదంతా కూడా అక్కర్లే, మన చేతిలోనే ఉంది, మన ఫోన్లోనే ఉంది. ఒక క్లిక్ చూస్తే చాలు, ఒక క్లిక్ నొక్కితే చాలు, ఇట్స్ రైట్ ఇన్ ఫ్రంట్. అశుభ్రమైన తలంపులు, అశుభ్రమైన ఆలోచనలు, ఎలాగ కీడు చేయాలి, ఎలాగ ఇతరులకి హాని చేయాలి, ఎలాగ ఇతరులని కించపరచాలి, ఎలాగ వారి గురించి చెడ్డగా మాట్లాడాలి. అశుభ్రము, 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 అన్క్లీన్, అన్క్లీన్, అన్క్లీన్ దేవుడికి నచ్చదండి. మొదటిగా లోపల శుభ్రపరచుకుంటే మన తలంపులు, ఆ థాట్స్ మనం సొంత శక్తితోటి చేయలేము, సొంత బలం వల్ల చేయలేము, సొంత క్రియలు బట్టి కాదు, కానీ ఆయన ఆత్మ ద్వారానే. అందుకని ఆయన ఆత్మ నింపుదల, అందుకని హోలీనెస్, పరిశుద్ధత ఆయన ఇచ్చేది. ఆత్మ ఫలము పరిశుద్ధత. హి విల్ గివ్ అస్ ద ఫ్రూట్, హోలీనెస్, గుడ్నెస్, మీక్నెస్, కైండ్నెస్, ఇవన్నీ కూడా ఆయన ఆత్మ ఫలము. ఈరోజు ఎంతోమంది కీడు చేయాలని ఉద్దేశిస్తుంటారు, వాళ్ళని ఎలాగా కించపరచాలని, నన్ను ఇంత మాట అంటారా, నేను ఎలాగైనా రివెంజ్ తీసుకుంటాను, కక్ష పెట్టుకుంటానని ఎంతోమంది అశుభ్రమైన తలంపులు. ఇది కూడా అశుభ్రమా అని అనుకుంటున్నారేమో. ఎవ్రీథింగ్ ఈజ్ అన్క్లీన్ వెన్ యూ వాంట్ టు డిస్ట్రాయ్. ఎవరైనా నాశనపరచాలి, ఎవరైనా బాధ పెట్టాలి అని అంటే అది అశుభ్రమైన తలంపు, అది దేవుని దగ్గర నుండి వచ్చిన తలంపు కాదు. ఈరోజు అశుభ్రమైన తలంపులు, పంది ఒక అశుభ్రతకి సాదృశ్యం, అశుభ్రత, అన్క్లీన్లీనెస్.